చొక్కా ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు అడుగుతున్నా నేను. ఏం చేస్తారు ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది, అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టలు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాసన పెడతారు తొందరలోనే. పెడతారా లేదా? పెడతా అంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం, అవునా కాదని అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను, కానీ మంచివాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా. నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క అడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా మర్యాద. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేష శక్తుల పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ, రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ. నాకు ఈ రాజకీయ రౌడీలు ఒక లెక్క తమ్ముళ్ళు, అదే చెప్తున్నా. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల ముసుగులు రౌడీజం చేయాలంటే, రాజకీయ ముసుగులు పోలీసులు ఉపయోగించుకోవాలంటే మీ ఆటలు సాగనీయం. రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు హెచ్చరిస్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నా. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే, వైసీపీ సేవలో కానీ మీరు పనిచేస్తే అదే మీకు చివరి రోజులు. మిమ్మల్ని కూడా ఎవరు ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వారు కూడా నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన, నేర ప్రవర్తన. ప్రతి ఒక్కరి దగ్గర తప్పుడు పనులు చేయించి ఆయనతో కూడా వాళ్ళు కూడా జైలుకు తీసుకుపోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అదే ఈ యొక్క నియోజకవర్గంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క పరిచూరు ఉంది, పరిచూరు రాజకీయాలు రాష్ట్రానికి ఒకే స్టడీ. ఇది ప్రభుత్వం యొక్క విధ్వంసం, దాడులు, తప్పుడు కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు ఒకటి కాదు జరిగినట్టు ఏమన్నా ఉన్నాయా ఈ పరిచూరులో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన్ని చూస్తే 2019 చీరాల్లో చీకొట్టారు. ఆ వ్యక్తి పేరేంటయా? నేను పేరు చెప్పను, నాకు చాలా తక్కువ. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మీరు ఒక పక్క చూస్తే అమరావతిలో ఒక పెద్ద సైకో, ఇక్కడ ఒక చిన్న సైకో తయారయ్యాడు. ఎన్ని ఆటలాడాడు, ఎంత ఎదిగిపోయాడు. ఒక్క దొంగ నోట్ల కోసం ఫామ్ 7 అన్యాయం చేసి 14,000 ఓట్లు కావాలని యాడ్